హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి తాజా అప్డేట్స్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతిరోజు పత్రికామికంగా వచ్చే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది కా పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ చూసుకుంటే కన్నా ఫ్రెండ్స్ జివో నెంబర్ ఫార్టీ సిక్స్కి సంబంధించి ఈరోజు పత్రికామికంగా న్యూస్ అయితే రావడం జరిగింది జివో ఫార్టీ సిక్స్లో టీఎస్ టిఎస్ఎస్పిని మినహాయించండి అని టిఎస్ఎస్పి అంటే అందరికీ తెలిసే ఉంటుంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అనమాట మినహాయించండి అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది పోలీస్ ఉద్యోగాల భర్తీలో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ టీఎస్ఎస్పిని మినహాయించాలి అని కోరుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఛాంబర్లో గురువారం సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా జీవో నుంచి కోడ్ నెంబర్ ట్వంటీ ఫోర్ టీఎస్ఎస్పి ఐదు వేల పోస్టులను మినహాయించాలని కోరారు సిడీ వన్ సిడీ టూ ప్రకారం ఫలితాలు ప్రకటించాలని కోరారు తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్ళీ ఫలితాలు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును అమలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు అనేసి సమాచారం అయితే ఉంది చాలా జిల్లాల్లో మిగిలిన పో ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పరువులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం అయితే జరిగిందనమాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అయితే కలవడం జరిగిందండి ఇక జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ను మినహాయించాలి అనే పద్ధతిలో వీళ్ళు కోరడం అయితే జరిగింది టీఎస్ఎస్పి ఉద్యోగాలకు సంబంధించి ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట నెక్స్ట్ న్యూస్ కూడా సేమ్ అయితే ఉంది జివో ఫార్టీ సిక్స్ పై సీఎంకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేల విజ్ఞప్తి అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో వార్త అయితే ఉంది పోలీస్ ఉద్యోగాల భర్తీలో జీవో నెంబర్ ఫార్టీ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు ఈ జీవో నుంచి కోడ్ నెంబర్ ట్వంటీ ఫోర్ టీఎస్ఎస్పి మినహాయించాలని వారు కోరారు అనేసి ఇక్కడ సమాచారం అయితే సేమ్ న్యూస్ అయితే ఉందన్నమాట అలాగే మరొక పత్రికలో కూడా హైకోర్టు తీర్పు అమలు చేయాలి అనే పద్ధతిలో ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది సీఎం రేవంత్ను కోరిన ఎమ్మెల్యేలు పోలీసు ఉద్యోగాల భర్తీలో జివో ఫార్టీ సిక్స్పై హై హైకోర్టు తీర్పును అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కోరారు ఈ మేరకు గురువారం ఆయనకు వినతిపత్రం అందించారు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ నుంచి కోడ్ నెంబర్ ట్వంటీ ఫోర్ను అంటే టీఎస్ఎస్పి ఉద్యోగాలను మినహాయించాలని తప్పుడు ప్రశ్నలను తొలగించి ఫలితాలు ప్రకటించాలని కోరారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే ప్రభుత్వ విప్ పలువురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి వారిలో ఉన్నారనమాట ఇది ఫరెంట్స్గా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి అప్డేట్ అప్డేట్స్ అలాగే ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పటికే షేర్ చేయడం జరిగింది టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే వచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి మీరు ప్రతిరోజు ఈ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా పొందేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కరెంట్ అఫైర్స్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి